నేను చెప్పాను కదా మంచి కుమార్. రాము మజ్జిగ తీసుకురా. టీలో కాఫీలు ఇక్కడ అలవాట్లేదు అందుకే గురుగారు. వద్దు, నన్ను ఆల్రెడీ సత్కరించావుగా చాలు. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చో. అలాగే. నిజానికి ఇలా పెళ్లి కొడుకుని చూడడం మాట్లాడడం ముఖ్యం కాదు, నాకు కుటుంబం మాత్రమే ముఖ్యం. ఏదో గురూజీ చెప్పారు కదా అని ఇలా వచ్చాను. అవును, ఎక్కడ మీ కుటుంబం? అనంతపురంలో ఉన్నారు. ఈ రోషన్ కుటుంబం వారిచ్చిన డబ్బుతోనే పుట్టపర్తిలో మెడికల్ కాలేజీ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు, స్టార్ హోటళ్లు అన్నీ ఈ కుటుంబం వారివే. భాయ్, ఆ మర్డర్ కేసులో మనం గెలిచాం. 2 కోట్లు ఇచ్చి ఒకటి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించాను. కేసు క్లియర్. కానీ మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఆ సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసులో. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను కదా. గోవింద గోవింద, ఇప్పుడు కూడా డైలాగ్ తప్పు చెప్పావు. సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసు కాదు, చెయ్యి నరికిన కేసు. ఇదిగో ఈ రాత్రికి నాటకం ఇలాగే చేస్తే వేరే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. నాకు నాటకాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అప్పుడప్పుడు కొన్ని నాటకాలు రాసి దర్శకత్వం చేస్తూ ఉంటాను. ఇప్పటికీ ఇది 5వ సారి ఇతను డైలాగ్ తప్పుగా చెప్పడం. ఏం చేస్తాం, పాపం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కదా. ఓహో, డ్రామా రిహార్సల్స్ జరుగుతున్నాయా? ఇదేంటిది భాయ్, పంచి కట్టుకున్నారు ఏంటి అనుకుంటున్నా. ఓకే కానివ్వండి, రిహార్సల్స్ కి కొంచెం లేట్ అవుతుంది. ఆ గదిలోకి పద, డైలాగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ నాటకమేనా? నేను ఈ నాటకంలో ఉన్నాను. అలాగా? మొదటి నుంచి చివరి వరకు నిప్పుల్లో వేగుతూ ఉండే ఒక సాధువుగా నటిస్తున్నాను. ఐ పిటి యు. సరే అంకుల్, అయితే మనం విషయానికి వద్దాం. రేపు నేను గురూజీని తీసుకుని ఇండియాకి వెళ్తాను. దేవుడా, అక్కడే చంపేస్తాడా? మా వాళ్ళందరినీ గురూజీకి పరిచయం చేస్తాను. విషయాలన్నీ గురూజీకి అర్థమవుతాయి. మీరు అవి విన్నాక నిర్ణయం తీసుకోండి. నాకు అభ్యంతరం లేదు. గురూజీ మీతో వస్తే అన్నీ తెలుస్తాయి. ఓకే గురు, 1 మినిట్. మీకేమనిపిస్తోంది? నాకు 70% ఓకే. అంతేకాదు కుర్రాడిది మంచి ఫ్యామిలీలానే ఉంది. ఇకంతా మీకు అప్పగిస్తున్నాను. రోషన్ అంకుల్, ఇక నేను బయలుదేరతాను. ఓకే, విషయాలన్నీ గురూజీ తెలియజేస్తా. అలాగే అంకుల్, అంతా దేవుడి దయ. సీ యు. ఓకే, ఇక నేను నాతో రేపు నువ్వు ఆంధ్రాకి వస్తున్నావు. ఆంధ్రాకి నేనెందుకు రావడం? నువ్వు అక్కడికి వచ్చి అన్నీ ఓకే అని చెప్తేనే కదా ఈయన గారికి నమ్మకం కలిగేది. కానీ అక్కడికి రావడానికి నాకు పాస్పోర్ట్ లేదు. మరి నువ్వు మలేషియాకి ఎలా వచ్చావు? నాకు సిద్ధి లభించింది. నేను సముద్రం మీద నడిచొచ్చాను. అలాగే కదా స్వామీజీ. అయితే ఇంకా మంచిది కదా, అదే విధంగా మనం నడిచి వెళ్తాం. అయ్యో కానీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు నాకు సిద్ధి లేదు. ఎందువల్ల కాస్త నడవగానే సముద్రంలో మునిగిపోతున్నాను. మునిగేంత వరకు నువ్వు నడు, ఆ తర్వాత నేను పైకి తీసుకొస్తాను. అది కాదు, వీడికి ఎలా దొరికిపోయినట్రా? అయ్యో దేవుడా.